padao. Jai Hind. Beti bachao, beti padao. Mana Gaurava, Prathala, Patsala Vijayatani Vijayatalu, Pradarshinchina 20, ee Nucharopakam, Chedu Chustunnamu, Ayana Vache Samayam Asannamayindi Kanaka, Manam Andaram Ayanaki, Gauravanga Swagatam Palakavalsina Avasaram Undi Kanaka, Ayana Vachetappudu, Security, Oka Program Chakavat Chesindi, Aa Program Drushtya, Ee Pillalu Kuda Ekkada ఒక్క నిమిషం అమ్మా ఒక్క నిమిషం రాజశ్రీ మేడం గారు Thank you.
వీడియో స్క్రీనింగ్ లేకపోతే మీకు మామూలు ట్రెడిషనల్గా ఉంటే ఎంతమంది ఇప్పుడు ఎంతవరకు మీరు నేర్చుకోగలరు అంటే చూస్తూ ఉంటా చూడండి కథ చూస్తుంది ఒక సినిమా చూసేదే ఎవరైనా చెప్పేదంటేనే మనం చూస్తే ఇంకా బాగా సార్ ఇలా ప్రాజెక్ట్ వాళ్ళ చిన్న వర్డ్స్ అన్ని కూడా క్లియర్గా మనకి తెలుస్తాయి సార్ సరే ఇప్పుడు టీచర్ చెప్తారంటే మేము వాళ్ళు చెప్తారు అనుకుంటారు కానీ ఇందులో అయితే మేము డెఫినెట్ గా చూడగలం ఐడెంటిఫై కూడా చేయగలం సార్ అన్ని మనం చూపిస్తారు సార్ దానివల్ల మేము ఇంకా బాగా రిజన్ చేసుకోగలం సార్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలుగుతాం సార్ ప్లస్ టెక్స్ట్ బుక్ లో లేని మంచి మంచి విషయం కూడా ఇందులో ఉన్నాయి సార్ ఎందుకంటే ఒకసారి ఈ ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ వీడియో ప్రజెంటేషన్ కానీ ఇంట్లో చెప్పినప్పుడు ఒక టెన్ టైంలో నువ్వే అసెస్మెంట్ చేసాను మీకు చెప్పాలి నువ్వే చెప్పాను మెమరీ ఎవ్రీథింగ్ దట్ యు కీప్ ఇన్ గోయింగ్ అవుట్ కానీ ఎనీ టైమ్స్ ఎఫెక్ట్ అనే చెప్తుంది విశాఖపట్నం ఎంపీ గారు, అనకాపల్లి ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, మళ్ళీ వచ్చేసినప్పుడు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి చూసి సూచన ఇవ్వడం జరిగింది. మనకు ఇది ఒక మంచి తరుణాలు. ఈ స్కూల్ గురించి కూడా మన ప్రిన్సిపల్ గారు, మన హెడ్ మాస్టర్ గారు వచ్చి బ్రీఫ్గా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జూనియర్ కాలేజ్ కూడా ఇంటర్మీడియట్ కూడా మనము సైన్ చేసి అది ఒక నాలుగు రూపులు నడుస్తున్నాయి సార్. దాని గురించి కూడా మన మినిస్టర్ గారు చెప్తారు సార్. ఇప్పుడు చరిత్రలో లెక్కించబడిన రోజుగా నేను భావిస్తున్నాను. ఇలాంటి అవకాశం సీఎం గారు స్వయంగా ఒక పాఠశాలకు వచ్చి ఇంతసేపు గడపడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ సార్, మనకి ఈ స్కూలు 1979లో 152 మంది స్టూడెంట్స్తో 5 ఎకరాలు స్థలంలో ఇది ఎస్టాబ్లిష్ అయింది సార్. ఫస్ట్ ఇది అందుముందు ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు ఇదంతా మనం కూర్చునే ప్రదేశం అంతటితో రాష్ట్రంలోనే హయ్యెస్ట్ స్ట్రెంత్గా స్కూల్గా చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం సార్. మరి ఈ స్కూల్ నుంచే గత 4 సంవత్సరాలు పార్టిసిపేట్ చేశారు సార్. బాక్సింగ్లో మూర్తి ధర్మారాణ వ్యక్తి కుర్రాడు నేషనల్స్ 3 సార్లు ఆడాడు సార్. మరి తైక్వండోలో పార్టిసిపేట్ చేశారు సార్. ఈ విధంగా అచీవ్మెంట్ సాధించడానికి ముఖ్యంగా ఈ స్కూలు ఇక్కడ ఈ రకంగా డెవలప్ చేయడానికి, ఈ స్థలం కాపాడడానికి ముఖ్యం. మరి ఇదే కాకుండా ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకి కూడా ప్రతి ఏడాది కూడా మా స్కూల్ తరఫున ప్రభుత్వం వారు అందిస్తున్నారు సార్. మరి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మన ఇటీవల మన ప్రభుత్వం మరి గౌరవ మన మంత్రివర్యులు గారు మరి చొరవతో సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఒకటి ఇక్కడ ఇన్స్టాల్ చేశారు సార్. అది రోజుకి 40 యూనిట్లు చొప్పున మరి నెలకి 1200 యూనిట్లు జనరేట్ చేస్తుంది సార్. మాకు నెలకి 1100 యూనిట్లు 1000 యూనిట్ల వరకు కన్సంప్షన్ అవుతుంది సార్. మిగతా 2 యూనిట్లు కూడా 200 యూనిట్లు కూడా మరి ఇంటర్ను గవర్నమెంట్ నుంచి గ్రిడ్కి పెండిపోయిన కరెంటు దానికి మళ్ళీ మన తిరిగి ప్రభుత్వ మన స్కూల్కి అమౌంట్ వస్తుందని. ఈ రకంగా ప్రతి నెల మాకు 7000 మెయింటెనెన్స్ అయ్యింది సార్. ఇప్పటి వరకు మన మొన్న లాస్ట్ మంత్ 700 వచ్చింది సార్ బిల్లు. ఇకపై అది కూడా రాకుండా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఈ మెయింటెనెన్స్ తగ్గించినందుకు ముందుగా సోలార్ గ్రిడ్ ఏర్పాటు చేసినందుకు గౌరవ మంత్రివర్యులకి ఎంతో నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. మామూలుగా ఈ ప్రోగ్రాం ఈరోజు మనకి ఇక్కడ లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారిది అరకులో ప్రోగ్రాం ఉండవలసింది. అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలాగే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరూ కూడా విశాఖ వస్తున్న సందర్భంగా అరకు వెళితే మళ్ళీ రావటం లేట్ అవుతుందనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుంటే సరే కొంత సమయం దొరికిందని చెప్పి ఇట్లా స్కూల్ పిల్లలు ఇట్లా మనం చేసాము. స్కూలు
ఒకసారి మీరు చూస్తే బాగుంటుందని చెప్పిన వెంటనే ఇక రెండో విషయం ఆలోచించుకోకుండా ఈ స్కూల్ విజిట్ చేద్దాం వెంటనే వెళ్దాం పదని చెప్పని ఈరోజు ఈ స్కూల్కి మనకి ఆకస్మికంగా రాత్రి కన్ఫర్మ్ చేశారు ఇక్కడ రావడం జరిగింది. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా పిల్లలంటే చదువుకునే విద్యార్థిని విద్యార్థులంటే ఎంత ఇష్టం అంటే నిన్న ఏదైతే ఒక అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ విలేజ్ ఒకటి ఇనాగ్రేషన్ చేసుకుంటే ఆ విలేజ్ మొత్తం చూసిన తర్వాత వెంటనే నాకు కలెక్టర్ గారిని పిలిచి దీన్ని ఒకరోజు ఎక్స్టెండ్ చేయించండి, రాష్ట్రంలో ఉన్న పిల్లలందరినీ కూడా దీన్ని తీసుకొచ్చి ఒకసారి ఎక్స్క్లూజివ్గా పిల్లలకి మీరు దాన్ని చూపించండి మొత్తం ఈ ఫ్లీట్ రివ్యూని అని చెప్పని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే పిల్లలంటే అంటే ఏదైనా ఒక కొత్త విషయం ఏదైనా చెప్తా ఉంటే చిన్నపిల్లలు ఎంత క్యూరియస్గా వింటారో అంతకంటే ఎక్కువ క్యూరియాసిటీ తోటి వింటూ ఒక విద్యార్థిలాగా ఉంటారు కాబట్టి ఆయన కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నారు. అది ఒక ఉత్తమ విద్యార్థి లక్ష్యం. అటువంటి లక్షణం మీ అందరిలో కూడా ఉండాలి, కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, విజ్ఞానవంతులు కావాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ మరి ఎక్కువ మాట్లాడే బదులు అందుకే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థికంగా మనకు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా విద్యాశాఖకు లోటు లేకుండా విద్యకు ఎంత కావాలో మీరు ఎక్కడ రాజీపడ కూడా మీరు ఖర్చు పెట్టండి కానీ ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించండి అని చెప్పని ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. అందుకే గతంలో ఎప్పుడు కూడా బడ్జెట్లో 10% మించకపోతే మరి మన ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లాస్ట్ ఇయర్ నుంచి కూడా 16.5% విద్యాశాఖకి బడ్జెట్లో కేటాయిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద మొత్తం మిగతా ఏ శాఖలకు కూడా కేటాయించుకున్నా అంతేకాదు పిల్లల్లో అకాడమిక్గా ఎలాగైతే ఒక మంచి రికార్డు ఉండాలని కోరుకుంటున్నామో దాంతోపాటు వాళ్ళలో మోరల్ వాల్యూస్ అలాగే ఎథిక్స్ ఇవన్నీ వచ్చేటట్టుగా మన సాంప్రదాయాలు మన సంస్కృతి ఇవన్నీ కూడా కాపాడుకునే విధంగా పిల్లల్లో ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అల్టిమేట్గా పిల్లలు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం స్కూల్స్కి వెళ్తే వాళ్ళు ఒక అకాడమిక్గా ఒక మిషన్ లాగా దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాం తప్ప మిగతా విషయాలు ఇప్పుడు అక్కడ మనం ఒకటి రెండు స్టాల్స్ చూసాం, చూస్తే ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో ఈ గ్రిడ్స్ మొత్తం 5 గ్రిడ్ల గురించి కూడా చాలా వివరంగా అది పెట్టిన ఉద్దేశం ఏంటి, దాని లక్ష్యాలు ఏంటి, దానివల్ల లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా ఎంత వివరంగా పిల్లలు చెప్పగలుగుతా ఉన్నారు. అది ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఉన్న రుగ్మతలు ఏదైతే కులము మతము ప్రాంతము ఇటువంటి రుగ్మతులు ఉన్నాయో వాటి మీద కూడా పిల్లల్లో అవగాహన రావాలి. భవిష్యత్తులో ఇటన్నిటికంటే ముఖ్యంగా ఒక సభ్య సమాజం ఎలా ఉండాలంటే ఎక్కడ ఇటువంటి వాటి అన్నిటికీ దూరంగా ఉంటూ ఒక మంచి ఉన్నతమైన ఆలోచనతో కూడిన సమాజం ఉండాలనే ఒక లక్ష్యంతో మనందరం ముందుకు సాగాలని ఆ విధంగా పిల్లలు తయారు కావాలంటే మా లక్ష్యం. వారు విద్యకి బాగా ప్రాముఖ్యత ఇచ్చి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని శ్రద్ధ వహించేవారు, వారి యొక్క చర్యల వలన మనందరం కూడా ఉపయోగం జరుగుతుంది. విద్యను ఇవ్వటమే కాదు విద్యను అభ్యసించిన తర్వాత వాళ్ళకి కావలసిన యొక్క ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఇవాళ ముఖ్యం. ఇవాళ పట్టాలు వచ్చినంత మాత్రాన వారు సమాజానికి ఉపయోగపడే పరిస్థితుల్లో లేరు అన్నటువంటి విషయాన్ని గుర్తించి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యతో పాటు నైపుణ్య కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి మీ మనందరూ కూడా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్ది భవిష్యత్తు మీ అందరికి కూడా ఉజ్వలంగా ఉండాలని బాగా చదువుకొని ముందుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గమనించినప్పుడు చాలా స్కూల్స్లో పిల్లలు కూర్చోడానికి కావాల్సిన సరైన బల్లలు బెంచీలు డెస్క్లు లేవు. అందుకనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ మున్సిపల్ జిల్లా పరిషత్ హై స్కూల్స్లో తరగతి గదుల్లో పిల్లలు కూర్చోవడానికి కావలసినటువంటి బెంచీలు బల్లలు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. అది పార్లమెంటు నియోజకవర్గ నిధులు కొంత మిగతా పరిశ్రమల నుంచి కొంత సమీకరించి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు కల్పించడానికి సంవత్సరం ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసి ఆ విధంగా ముందుకెళ్తున్నాం. తర్వాత విచ్చేయడం ఎంతో సంతోషదాయకమైన రోజు. మా స్కూల్ అభివృద్ధి మరియు అభివృద్ధితో పాటు స్కూల్ యొక్క అన్ని విధాల వసతులను చేకూర్చి
ఈ స్కూల్కి 4-5 పర్యాయాలను విచ్చేసి ఇక్కడున్న సమస్యలన్నింటినీ వీక్షించి వాటి నివారణకై అవసరమైన వసతులను అన్నింటినీ చేపట్టినటువంటి విద్యాశాఖ మంత్రి మరియు మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి శ్రీ గౌరవనీయులైన గంట శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక అభినందనలు మరియు మా అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తీర్చిదిద్ది రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి పొందాలనే అంశాలపై వినూత్నమైన కార్యక్రమాలు చేపడతారు. తదేక ఆలోచనతో రాష్ట్ర విభజన అనంతరం ఆర్థిక పరిస్థితులు వ్యస్తవ్యస్తమైపోయినా వెనుతిరగక ప్రజల అన్నట్టు నేను ఉంటానని తోడు చెప్పి మనందరినీ పునర్రాష్ట్రాన్ని నిర్మించడంతో పాటు మన రాజధాని నిర్మించుకోవడం వల్ల ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి తమ వంతు సహాయాన్ని అందించు ప్రతి ఒక్కరూ ఒక ఇటుకనివ్వాలనే మంచి సంకల్పంతో అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు. వీటి 20 రోజు ఈ అమలపరిచిన రోజు కన్ఫర్మ్ ఖచ్చితంగా మన ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం చేయాలి సార్. అప్పుడు ఈ స్కూల్కి వచ్చేటప్పటికి మీరు చూస్తూనే గ్రౌండ్ అంటే ఎందుకుండేది కాదు సార్. ఇదంతా గోతులతో ఎలా అంటే ఒకసారి వర్షం పడితే ఒక సైకిల్ వచ్చినా సరే సైకిల్ టైర్ సగం వరకు మురిగిపోయేది సార్. అలా ఉండేది. మాకు చూసుకున్నట్లయితే మరుగుదొడ్లు కూడా సవ్యంగా ఉండేవి కాదు. అలాగా మిగతా అన్ని కూడా అలాగే ఉండేవి సార్. మాకు ఇక్కడ చూస్తున్నటువంటి ఏవి సరిగ్గా ఉండేవి కాదు. గ్రౌండ్ మరుగుదొడ్లతో పాటుగా ఇటువైపు ఉన్న మొక్కలు అన్నీ కూడా సరిగ్గా ఉండేవి కాదు సార్. అక్కడ కాంపౌండ్ వాల్ కూడా ఉండేది కాదు సార్. ఏంటంటే రోడ్ మీద నుంచి వెహికల్ వెళ్తే మాత్రం క్లాక్ కనిపించేది, ఇక్కడ చూస్తే మురుగు గుంటల్లాగా ఉండేవి. అదేం జరిగిందంటే కొంతమంది దాతల సహాయంతో ఇది నెమ్మదిగా పూడ్చడం జరిగింది సార్. ఏ పనికైనా 100 మంది ఒకేసారి రారు, ఒకరు ముందు అడిగేస్తే 10 మంది వెనకొస్తారనే నినాదంతో ఒకరు వచ్చారు సార్. వస్తారని అతను వచ్చింది అతను వచ్చి ఏనాడైతే ఈ గ్రౌండ్ బాగు చేశారు సార్. తర్వాత నుంచి బాస్కెట్బాల్ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. తనతో పాటుగా కొంతమంది తీసుకొచ్చారు సార్. వచ్చిన వారు ప్రతి ఒక్కరు లైబ్రరీకి బుక్లు అవ్వడం కొంతమంది జరిగింది సార్. ఎవరికి తోచినట్టు వారు సహసహకారాలు అందించారు. వరల్డ్ విజన్ వాళ్ళు వచ్చేసి 36 లక్షలతో ఇంకొంటి సార్ అక్కడ చూస్తున్న భవనాన్ని కట్టించారు సార్. మన విద్యాశాఖ మంత్రి వారి వల్లే దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది సార్. బాగా స్కూల్ చాలా బాగుంది సార్. దీనికి మనస్ఫూర్తిగా దాతలను అభినందిస్తున్నాం. మీరు కూడా ఒక స్మార్ట్ స్కూల్ కావాలి, బాగా చదువుకోవాలి, పైకి రావాలి. మీకు తెలివితేటలు బాగున్నాయి, నువ్వే చెప్పాం. జపాన్ కంటే మనం ముందుంటాం, మనకుండేది మానవ వనరులు, యువత అని చెప్పి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఒక డిస్టర్బింగ్ ట్రెండ్ ఒకటి వచ్చింది, కులం మతం విభేదం వర్గం ప్రాంతం. ఒక ఆయన ఉత్తరాంధ్ర అంటాడు, ఒక ఆయన రాయలసీమ అంటాడు, ఇంకొక ఆయన దక్షిణాంధ్ర అంటాడు, ఇంకొక ఆయన కాపు కులం కమ్మ కులం వెనుకబడి వర్గాలు అంటాడు, ఇంకొక ఆయన ముస్లిం హిందూ క్రిస్టియన్ అంటాడు. ఈ సమస్య వల్ల నష్టం ఏంటి, దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి చెప్పు. కానీ ఉన్న స్వాతంత్రం పోయిన దాని గురించి ఎవరు ఆలోచించడం లేదు సార్. స్వతంత్రం పోయింది అంటే ఎందుకు పోయింది సార్? మనం అందరం భారతీయులుగా మన భారతదేశంలో ఉన్నప్పుడు బయట దేశం నుండి వచ్చారు సార్ బ్రిటిష్ వారు. ఎందుకు వచ్చారు? వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏంటి, మామూలుగా వచ్చింది, వాణిజ్యపరంగా వచ్చారు. వచ్చిన వారు ఏం చేశారు, మరి మీది ఈ కులం మీది ఈ మతం అని చెప్పి మనలో మనకి కల్లోలు పెట్టడం వల్లనే మనకి స్వతంత్రం కోసం అది కానీ జరగకపోతే మనకు స్వతంత్ర పోరాటం ఎందుకు జరుగుతుంది? మనం ఈరోజు వెనకబడి ఎందుకు ఉంటాం సార్? ఈనాటికి కూడా వాటిని మానకపోతే ఈనాటికే కాదు మనం ఏనాటికి ముందడుగు వేయలేం సార్. కుల మత వర్గ విభేదాలను ఏనాటైతే మనం నిర్మూలిస్తామో ఆనాడే మన రాష్ట్రం దేశం ప్రపంచం కూడా ముందడుగు వేసి అందరూ కూడా ఉత్తమంగా ప్రయత్నిస్తారు. పేదరికమే నిజమైనటువంటి కులంలో ఉన్నవాళ్ళ కులం లేని వాళ్ళ కులం, పేదవాళ్ళ కులం దరిక కులం, రెండే రెండు కులాలు ఉండేది అవునా కాదా? అవును సార్. చాలా సంతోషంతో చాలా బాగా చెప్పారు. సొల్యూషన్ ఏం చేస్తే బాగుపడుతుంది చెప్పు. మనం ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, కొంతమంది ఒక ఆయనకి రాజకీయ జెండా, ఒక ఆయనకి వ్యక్తిగత జెండా, ఒక ఆయనకి ఏదో ఒకటి చేస్తే తప్ప నిద్ర పడదు, ఇవన్నీ ఉంటాయి. ఏం చేస్తే బాగుంటుంది చెప్పు. స్వార్థం లేదు, స్వార్థం విడదనాడాలి సార్. ఒక మదర్ తెరీసా, మదర్ తెరీసా ఇక్కడ ఈ ప్రాంతం ఆవిడ కాదు, ఆవిడ ఇక్కడికి వచ్చి తన జీవితాన్ని ఇక్కడ అర్పించారు సార్. ఆవిడలాగా ఎలా అంటే ఆవిడ ఇక్కడికి వచ్చి తన జీవితాన్ని ఇక్కడ పెట్టి
ఇక్కడ చేశారు సేవకులు. మరి సుభాష్ చంద్రబోస్ అది అలాగా మనకు స్వతంత్ర సమయంలోనే అందరినీ ఏకీకృతం చేశారు. ఈనాడు కూడా అందరిని అలా ఏకీకృతం చేయాలి. ఏకీకృతం చేసిన నాడు ఆ రోజు ఏం జరిగింది, యుద్ధంలోకి సైన్యం లేకపోతే అందరిని ఏకీకృతం చేస్తారు. ఈరోజు మనది ఆ వర్గం కాదు, ఈ వర్గం కాదు, మన అందరం ఒకటే, ఒక దేశం, ఒక తల్లి బిడ్డలం అని తెలియజేసి అందరినీ ఏకీకృతం పరచాల్సింది. దానికి ఏం చేసి జరుగుతుంది చెప్పండి, ముందు పోవాలి కదా, ఒకటి రెండు మార్గాలు ఏంటి చెప్పు. విద్య సార్, విద్య ప్రధాన మార్గం. విద్య ఏ రోజైతే విద్యార్థులకు అందుతుందో వారిలో ఉన్న అజ్ఞానం, కులం మత వర్గ విభేదాలు అనే అజ్ఞానాలు తొలగిపోయి అందరం ఒకటే, మేము ఈ భూమి మీద పుట్టాం, ఇది మా నేల, ఇది మా తల్లి అని ఆ రోజు తీరాల రోజే మనందరం ముందుకు వెళ్తాం సార్. చాలా సంతోషం తమ్ముడు, చాలా బాగా చెప్పావు. నేరుగా మనస్ఫూర్తిగా నీకు ధన్యవాదాలు. అందరి నాయకుల్లో ప్రజలందరిలో చైతన్యం వచ్చినప్పుడు అదే నిజమైన స్వాతంత్రం. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించగలిగితే అదే మనకు పెద్దలు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వారికి వారు చేసిన త్యాగాలకు మనం నివాళులు అర్పించుకుంటాం. చాలా బాగా మాట్లాడారు, గుడ్. మా వాళ్ళు ఎవరు మాత్రమే మాట్లాడారు. ఒక స్మార్ట్ స్కూల్గా ఉండాలంటే ఏం చేయాలి, ఇప్పటివరకు ఏం సాధించారు, ఏం సాధించాలి? మాది ఇప్పటికే మోడల్ స్కూల్ అని అందరూ చెప్పుకున్నారు సార్. అన్నీ చెప్పినట్టు మేము, నేను కూడా ఈఎల్ జాయిన్ అయ్యాను సార్. ఆ అన్నీ చెప్పినట్టు ముందుగానే ఇవి చాలా ఎలా ఉండేవంటే ఒక వెహికల్ రావడానికి కూడా అసలు కాలువలు గట్లు అసలు ఎలా ఉండేదంటే చెరువు గట్ల మధ్యలో ఉండేది ఈ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ అంటే ఇది ఒక గవర్నమెంట్ స్కూల్, ఇది హై స్కూల్ అని అసలు హై స్కూల్ అని కూడా అనేవారు కదా, ఇది ఏదో అని చెప్పి చులకనగా చూసేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే చాలామంది దాతల సహకారంతో ఈ స్కూల్ చాలా డెవలప్ అయింది. ఇంకా డెవలప్ కావడానికి ఏంటంటే మాలోనే ఉంది సార్ అదంతా. సార్ గారు చెప్పినట్టు మా విద్య అది ముఖ్యంగా ఉండాలి. మాలో విద్య వెలికితీస్తే మాత్రం మాలో చాలామంది ప్రతిభావంతులు ఉంటారు. వాళ్ళందరిలో విద్యను వెలికితీయడం ద్వారా ఈ స్కూల్ ఇంకా డెవలప్ అయితే మీలాంటి ఇంకా చాలా చాలా మంది మహా వ్యక్తులు వచ్చి ఈ స్కూల్ని డెవలప్ చేయడానికి సహకరిస్తారు సార్. ఈ విధంగా ఆ స్కూల్ స్మార్ట్గా అవడానికి చంద్రబాబు నాయుడు గారు, హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు, అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆఫ్ ద స్టేట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఇట్ ఈస్ మై ప్లెజర్ టు హ్యావ్ యువర్ ప్రెజెన్స్ ఇన్ అవర్ స్కూల్ సార్. హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ గంటా శ్రీనివాసరావు గారు హ్యాస్ ఆల్రెడీ విజిటెడ్ అవర్ స్కూల్ 2-3 టైమ్స్ అండ్ హెల్ప్ అస్ వెరీ మచ్ టు డెవలప్ అవర్ స్కూల్ సార్. Many programs to strengthen the development of AP. By the year of 2029, we have to reach our Swarnendra vision. In order to reach our Swarnendra vision, we have to follow some of the programs which were launched by our government. So today I would like to tell few lines about 5 grids. First grid, water grid. Water is the essential part in our life. So the government is committed to provide water all the villages for 365 days in a year. And to ensure this, it has been decided to set up Water Grid Corporation under the NTR Sujala Padakam. Under the scheme, water will be provided for 1,144 severely affected villages and 4,049 moderately affected villages in the first phase. Next one, road grid. The government of Andhra Pradesh is planning to create a road grid with the network of R&B. All the habitations are to be connected with at least a single lane with nearest mandal headquarters. Village to village double lane road, district to district 4-lane road, state to state 6-lane road are to be connected. With these initiatives, a grid of road network will be formed in all the districts of the state. Next one, power grid. Andhra Pradesh has robust power grid. This grid consists of a transmission network which is managed by AP Transco and a distribution network which is managed by AP EPDCL and AP SPDCL. The main aim should provide electricity for 24 hours in all villages and towns. Next one, gas grid. Our government arranged many pipelines to supply gas through these pipelines. Some of them, East-West Pipeline, Mallavaram, Bilwara, Bhopal, Vijaypur Pipeline, Induru, Nelluru Pipeline are arranged for national gas grid. The main aim, all the citizens of Andhra Pradesh should use gas instead of using bamboo sticks for cooking. Next one, internet connection. Thank you for giving this question. Congrats. Good.
మాట్లాడి. నారా చంద్రబాబు నాయుడు గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే గంటా శ్రీనివాసరావు కూడా, శ్రీ గంటా శ్రీనివాసరావు కూడా చాలా నమస్కారం, నా యొక్క నమస్కారములు. నేను ఇప్పుడు చెప్పబోయే అంశం ఏమిటంటే, ప్రణాళికాబద్ధమైన సమతుల్యతతో కూడిన అభివృద్ధి ఈ దేశానికి, అభివృద్ధికి ఈ రాష్ట్రం కట్టుబడి ఉంది. అందుకు గాను ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2022 నాటికి దేశంలో 3 ఉత్తమ రాష్ట్రాల్లో ఒకటి గాను, 2029 నాటికి దేశంలోనే ఉత్తమ రాష్ట్రం గాను ఉండాలనే లక్ష్యంతో స్వర్ణాంధ్ర విజన్ 2029 ముసాయిదా రూపకల్పన ప్రక్రియలో ఉంది. సామాజిక సంతోషం పైన కూడా ఇది దృష్టి సారిస్తుంది. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 5 గ్రిడ్లను ఏర్పాటు చేసింది. ఈ మొదటగా 5 గ్రిడ్లను ఏర్పాటు చేయడం ద్వారా, మీ పేరేంటమ్మా, కానీ ఈ స్కూల్ కానీ స్మార్ట్ స్కూల్ గా ఉండాలి, స్మార్ట్ గ్రామంగా ఆరు వార్డ్ గా ఉండాలి. ఏం చేయాలి అంటే, నీ యొక్క పరిసరాలు చూసి మీకు బాగా, అందరూ బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే మన అతని పేరుని సారథి చాలా బాగా చెప్పాడు. ఒక స్మార్ట్ ఆంధ్రప్రదేశ్గా తయారు కావాలి. మీ ఊరు ఎట్లా స్మార్ట్ వార్డుగా ఉంటుంది, ఇక ఈ స్కూల్ స్మార్ట్ స్కూల్గా ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి? ముఖ్యంగా స్కూల్ స్మార్ట్గా ఉండాలంటే అన్నయ్య చెప్పినట్టు విద్య మేము ఎంతగా విద్య చదివితే, మేము ఎక్కువగా విద్య చదువుకుంటే కదా ఇతరులు, అదే ఇతరు అతిథులు వీళ్ళు బాగా చదువుతున్నారు, వీళ్ళు స్కూల్ని డెవలప్ చేయాలనే ఆతృతతో వచ్చి మా స్కూల్ డెవలప్ చేస్తారు. నువ్వు బాగా చదువుకున్నావు, మీ అమ్మ నాన్న సరిగా చూసుకోవు, అది స్మార్ట్ స్కూల్ అవుతుందా? మరి ఎట్లా? పెద్దలందరినీ గౌరవించాలి సార్. ముందుగా చదువు కన్నా ముందుగా డిసిప్లిన్ ముఖ్యం సార్. ముందుగా డిసిప్లిన్ ఉంటే మనం ఎంత స్థాయికైనా సాధించగలం సార్, ఎంత స్థాయికైనా వెళ్ళగలం. మీ స్కూల్లో రకరకాల కులాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. రకరకాల మతాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. మీరు కొట్టుకుంటే ఏమవుతుంది? మేమే కొట్టుకుంటే ఇది పాఠశాల అలా అవుతుంది సార్. చెప్పు, ఎట్లా చేస్తా చెప్పు. కుల మతాలు భేదాలు లేకుండా వస్తేనే ఇది పాఠశాల అవుతుంది. రాష్ట్రం కూడా అలాగే ఉండాలి. కుల మతాలు భేదాలు లేకుండా ఉంటేనే అది నిజమైన రాష్ట్రంగా అవుతుంది. నీకు ఇప్పట్లో ఏ కులం అని తెలియదు కదమ్మా, పెద్దగా నీకు తెలియదు కదా. పెద్ద అయినాక నువ్వు బాగా చదువుకుంటే ఎక్కువ కులం ఆగి వస్తుంది. అదేం చేయాలి అప్పుడు? చదువుకున్న కొద్దిగా ఆలోచన వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ, అందరికీ కులాలు మతాలు అన్నీ వచ్చేసి ఉంటాయి. ఎన్ని జాడ్యాలు ఉండాలో సమాజంలో అన్ని జాడ్యాలు వచ్చేసి ఎట్లా దీన్ని ఎట్ట పోగొట్టాలి? అసలు కుల మతాలు ఉంటేనే ఉద్యోగం వస్తుందంటే ఉద్యోగం నాకు తెలుసు. ఎవ్వరికి వద్దు, అందరూ కులమతాలు లేకుండా స్వేచ్ఛగా బతకాలి. స్వేచ్ఛగా బతకాలి. పేదరిక నిర్మూలన చేయాలి, పేదరికం లేని సమాజం కావాలి, అవును కదా? దానికి ఏం కావాలి? చదువుకు పేదరికానికి సంబంధం ఏంటి, కోరిలేషన్? చాలా మంది పేదరికంతోనే చదువుతారు. ఇక్కడ మాక్సిమం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ వాళ్ళందరూ, ఇక్కడ టీచర్స్ కూడా పేదరికంతోనే వస్తారు. వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి అంత ధనవంతులుగా ఎదిగారు సార్. కాబట్టి చదువుకు పేదరికానికి కోరిలేషన్ ఉంది. బాగా చదువుకుంటే ధనవంతులు అవుతారు, పేదరికం పోతుంది. నమ్మకమా? నమ్మకమే సార్. నువ్వేం కావాలనుకుంటున్నావు? నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను. ఎందుకు మనుషులు చెప్పారు అంటే నమ్మకమే చేస్తా? చేస్తాను సార్. అవుతావు డాక్టర్? అవుతాను సార్. ఎన్నో క్లాస్ ఉన్నాయి ఇప్పుడు? 9th సార్. 9th క్లాస్. ఏం చేయాలి డాక్టర్ కావాలంటే? ఎంబీబీఎస్ చేయాలి సార్. ఎంబీబీఎస్ కావాలంటే ఏం చేయాలి అడ్మిషన్కు? బైపీసీ తీసి ఎంబీబీఎస్. ఎప్పుడు వస్తుంది బైపీసీ? నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్కి వెళ్ళాక బైపీసీ తీస్తా. అప్పుడు 2 ఏళ్ళు చదివినాక మళ్ళీ పరీక్ష ఉంటుంది తెలుసా నీకు? ఉంటుంది. ఏం పరీక్ష ఉంటుంది? ఎంసెట్ ఉంటుంది సార్. ఎంసెట్ ఉంటుంది. ఎంసెట్ రాస్తే అప్పుడు సెలెక్ట్ అయితే నమ్మకమేనా? నమ్మకమే సార్. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తావా ప్రైవేట్ హాస్పిటల్? గవర్నమెంట్ ఉద్యోగమే చేస్తాను సార్. నమ్మకమేనా? నమ్మకమే సార్. మరి డాక్టర్ లేరు, నువ్వు చదువుకోవాలి. గౌరవనీయులు
బ్రహ్మాండంగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులందరికీ, అంతేకాకుండా పిల్లలు చూశాను చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాంటి పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. పత్రికా విలేకరికి నమస్కారం. ఈరోజు స్కూల్కి వస్తే నాకు ఒక నమ్మకం కలిగింది. మామూలుగా నేను కోరుకునేది ప్రతి ఒక్క స్కూల్ కూడా ఒక మోడల్ స్కూల్గా ఉండాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. ఇక్కడ చదువుకునే పిల్లల్ని ఒక మంచి స్టూడెంట్స్గా తయారు చేసి రాబోయే రోజుల్లో వీళ్ళంతా కూడా నాలెడ్జ్ ఎకానమీకి నాందిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నీలిమ మాట్లాడుతూ ఒక మాట మాట్లాడింది. ఆ అమ్మాయి ఎంత చక్కగా చెప్పిందంటే, నేను ఒక క్వశ్చన్ అడిగాను, పేదరికానికి పోవాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ మా టీచర్లు అందరూ చదువుకున్నారు, ఈరోజు మంచి టీచర్గా ఉద్యోగం చేస్తున్నారు, దీనివల్ల పేదరికం పోయింది. చదువుకుంటే డబ్బులు సంపాదించవచ్చు, పేదరికం పోతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇది వాస్తవం. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు, బాగా చదువుకున్న సమాజం ఉంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. ప్రపంచంలో భారతదేశానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈరోజు అభివృద్ధి చూస్తే 2.5 నుంచి 3% మొత్తం గ్రోత్ రేట్ ఉంది. కానీ భారతదేశం మాత్రం 7.5 నుంచి 8% గ్రో అవుతూ ఉంది. భవిష్యత్తులో 10 కంటే ఎక్కువ గ్రో అయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అయితే మొదటి అర్ధ సంవత్సరంలో 11.77 గ్రో అయ్యాం. అంటే దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందే దేశాల్లో మొట్టమొదటి దేశం ఒక భారతదేశం తప్ప ఏ దేశం లేదు. ఇది మనమందరం గర్వించదగ్గ విషయం. రెండో విషయం, ఇక్కడే పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, చదువు మన కళ్ళ ముందరనే మనం చూస్తున్నాం, మీరు అందరూ వింటున్నారు. నాదెళ్ల సత్య మన రాష్ట్రంలో పుట్టాడు. ఈరోజు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచంలో 1 కంపెనీ అయినటువంటి మైక్రోసాఫ్ట్కి అధినేతగా ఉన్నాడు. ఆయన ఆదాయం సంవత్సరానికి 500 కోట్ల పైనే వస్తుంది. ఈరోజు గూగుల్ ఉంది, చాలా క్రియేటివ్ కంపెనీ, ప్రపంచంలో చాలా తక్కువ సమయంలో బాగా అభివృద్ధి అయిన కంపెనీ ఏదంటే అది గూగుల్ తప్ప ఇంకోటి కాదు. అలాంటి కంపెనీకి అధినేత ఎవరున్నారంటే, మన పక్క రాష్ట్రం తమిళనాడులో పుట్టినటువంటి సుందర పిచ్చయ్య ఉన్నాడు. అంటే దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ శక్తి సామర్థ్యాలుంటే, తెలివితేటలుంటే ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగలుగుతారని ఇది మాత్రం ఒక ఉదాహరణ మాత్రం. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి అబ్దుల్ కలాం గారు ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో అత్యున్నతమైన స్థానమైనటువంటి అధ్యక్ష పదవి కాకుండా భారతరత్న అవార్డు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. నాకు అందుకనే వచ్చినప్పటి నుంచి చూశాను, మొట్టమొదటిసారిగా బుద్ధ స్టాచ్యూని చూశాను, అక్కడి నుంచి వరుసగా వచ్చాను, మీరు చేసిన ఇన్నోవేషన్ చూశాను, ఇప్పుడే పిల్లలు మాట్లాడారు చాలా చక్కగా, 7 మిషన్స్ కానీ, 5 గ్రిడ్స్ కానీ, 5 క్యాంపెయిన్ మోడ్స్ కానీ ఎంత స్పష్టంగా చెప్పారంటే, నేను మా మంత్రులు అడిగినా చెప్పలేరు కానీ పిల్లలు మాత్రం చాలా బ్రహ్మాండంగా చెప్పారు. అంటే పూర్తిగా అర్థం చేసుకున్నారు, సమాజంలో సమస్యల పరిష్కారానికి ఇదే సక్రమమైన మార్గమని పిల్లలు పూర్తిగా అర్థం చేసుకోవడమే కాకుండా దానివల్ల వచ్చే ఫలితాలు కూడా పూర్తిగా జీర్ణించుకునే పరిస్థితికి వచ్చారు. రెండో విషయం కూడా నేను చూశాను, నేను ఒక విజన్ ఇచ్చాను 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని, 2029కి భారతదేశంలో 1 రాష్ట్రంగా ఉండాలని. 1 రాష్ట్రంగా ఉండాలంటే ఒక్క సంపదే కాదు, ఆనందం కూడా ఉండాలని. ఈరోజు మనం చూస్తే బాగా డబ్బులుండి, నిన్న మీరు చూశారు విశాఖపట్నం నుంచి ట్రైన్ వెళితే ఆ ట్రైన్ తగలబడతా ఉంటే అందులో ఉండేవాళ్ళు భయభ్రాంతులైపోయి, దిగాలంటే 20 మీటర్లు గోతుంది బస్సులో, ఆ ట్రైన్లో ఉంటే ఎప్పుడు గాలిపోతుందో తెలియదు, పిల్లల్ని సంఖ్యలో పెట్టుకుని బయట రావాలంటే ఎంత భయభ్రాంతులయ్యారంటే అది చూసిన 3-4 గంటలు మేము ఏం చేయాలో దిక్కుబోరని పరిస్థితి వచ్చింది.
అలాంటి సమాజంలో ఆనందం ఉండదు. నేను అందుకే అడిగాను, ఇక్కడ ఒక మాట అడిగాను, ఏం చేయాలంటే ఎంత చక్కగా పిల్లలు చెప్పారంటే ఈరోజు పేదరికం ఉండేది ఇక్కడ, ఆ పేదరికాన్ని నిర్మూలన చేయాలి, అది ఏ కులమైనా సరే. నేను అందుకే ఎన్నికల కంటే ముందు చెప్పాను, కాపు కులంలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, తప్పకుండా భవిష్యత్తులో కాపులకు కూడా రిజర్వేషన్లు పెట్టి పేదరికాన్ని నిర్మూలించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ఇటీవల కాలంలో చాలాసార్లు చెప్పాను, నేను ఒక కాపుల కులమే కాదు, ఏ కులమైనా సరే పేదరికం ఎక్కడుందో అక్కడ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం 50% పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు, 50% పిల్లలు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి అన్ని వస్తువులు ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్లో ఉండే దీంట్లో మనకు అలాంటి వస్తువులు లేని పరిస్థితి. నేను అందుకే మంత్రి గారికి చెప్పాను, నేను కూడా సమీక్ష చేస్తున్నా, నాకు దగ్గరుండేది ఈ పిల్లలు, ఎందుకంటే ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ఒక జనరేషన్ బాగుపడితే తర్వాత భావితరాల జనరేషను బ్రహ్మాండంగా పైకొచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నా, మానవ వనరులకు ప్రాధాన్యత ఇస్తున్నా, 1 స్టేట్గా తయారు చేసే వరకు ప్రపంచానికి మన రాష్ట్రం నుంచి చదువుకున్న వాళ్ళని సరఫరా చేసే విధంగా ఈ ఎడ్యుకేషన్ తయారు చేస్తాం. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, నేను చూశాను సారథి అనే కుర్రాడు చాలా చక్కగా మాట్లాడాడు, సామాజిక స్పృహ నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇలాంటి పిల్లలు చూసినప్పుడు చాలా నమ్మకం వస్తుంది. నాకైతే ఒక్కొక్క రోజు ఛార్జ్ అవుతాం, వీళ్ళ కోసం రాత్రి పగళ్ళు పనిచేస్తున్నాం. ఒక్కొక్కసారి సమాజం దగ్గరికి పోతే కుట్టిల కుతంత్ర రాజకీయాలు చూసినప్పుడు మాత్రం బాధ కలుగుతూ ఉంటుంది. అయినా కూడా సమాజం కోసం పనిచేస్తున్న సమస్యలు ఎదుర్కోవాలంటే భయపడను, ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ని ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేయడం కోసం ఎన్ని కష్టాలున్నా ముందుకు పోతామని కూడా మీకు హామీ ఇస్తున్నా. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం ఒక రౌండ్ అంతా తిరిగాను, చాలా తృప్తినిచ్చింది. నేను అనుకున్నటువంటి ఫలితాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఒక పక్క మీరు చూస్తే చదువు విషయంలో పిల్లల్లో చాలా స్ఫూర్తి ఉంది, ఒకసారి ఆ క్రమశిక్షణ పట్టుదల మేము కూడా బాగుపడాలని ఆలోచన వస్తే టీచర్లు చూస్తున్నా మీరందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రతి ఒక్క హై స్కూల్లో ఈ విధంగా టీచర్లు పనిచేస్తే నాకు అనుమానం లేదు, ప్రైవేట్ స్కూల్స్ కంటే 1000 రెట్లు మనం బ్రహ్మాండంగా పనిచేయగలుగుతామనేది నా ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష. ఈరోజు ఇక్కడ చూడండి, మీరు బ్రహ్మాండమైనటువంటి స్పేస్ ఉంది, పక్కనే నేషనల్ హైవే, మంచి ప్లేగ్రౌండ్ ఉంది, చెట్లు పెట్టుకునే అవకాశం ఉంది, బ్యూటిఫుల్ బిల్డింగ్స్ వచ్చాయి. ఇక్కడనే మీరు చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ ఎడ్యుకేషన్ అన్నీ వచ్చాయి. మంచి గ్రీనరీ పెట్టడానికి నర్సరీ కూడా పెట్టారు, గ్రీనరీ పెట్టారు, ఫ్రంట్లోనే కాకుండా బ్యాక్ సైడ్ కొంత ప్లేస్ ఉంటే అందులో కూడా చెట్లు బ్రహ్మాండంగా పెట్టి అక్కడ కూడా నేను చూశాను బ్రహ్మాండమైన డీటెయిల్ డిజైనింగ్ వర్కౌట్ చేశారు. అక్కడనే టాయిలెట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా మంచి బొమ్మలు వేసి అందులో కూడా మంచి మెసేజ్ ఇచ్చారు, యోగా ఇన్స్టిట్యూట్ పెట్టారు. అదే మరి ఇంకొక పక్క పిల్లలు కల్చరల్ ప్రోగ్రామ్ చూశాను, పిల్లలందరూ ఎంత బాగా చేస్తున్నారంటే బ్రహ్మాండంగా కల్చరల్ ప్రోగ్రామ్ చేసే పరిస్థితి వచ్చారు, స్పోర్ట్లో పార్టిసిపేట్ చేశారు, నాకు చాలా సంతోషం కలుగుతూ ఉంది. సోలార్ ప్లస్ విండ్ మేము మాట్లాడుతున్నాం, మీరు చేసి చూపించారు, ఇది ఉదాత్తమైనటువంటి శ్రమ, ఇది ఒక ఆదర్శం. ఈరోజు మీరు చూస్తే 1200 యూనిట్ల దినానికి ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు, మీకు కావలసిన నెలకు 1200 యూనిట్లు ఉత్పత్తి చేసి 1000 యూనిట్లు మీరు వాడి దగ్గర 200 యూనిట్లు గ్రిడ్కి ఇస్తున్నారు. ఒకప్పుడు ఈ స్కూల్కి డబ్బులు అవ్వాలంటే కరెంటు ఛార్జీ కట్టకపోతే మా వాళ్ళు కరెంటు ఆఫ్ చేసేవాళ్ళు, కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు మా వాళ్ళు మీకు బిల్లు పంపించాలి, డబ్బులు ఇవ్వకపోతే పక్కన పోతా ఉంటే కరెంటు మీరు ఆఫ్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే దీన్ని బట్టి అదనంగా ఆదాయం సంపాదించారు.
ఈరోజు నర్సరీ చేస్తే ఆ చెట్లు కూడా గవర్నమెంట్కి అమ్మితే దానివల్ల కొంత ఆదాయం వస్తుంది. ఇంకో పక్క దీన్ని అంత పరిశుభ్రంగా పెట్టడానికి ఒక బాధ్యత ఇవ్వడానికి నేను ఇప్పుడే కనుక్కున్నా. 5-6 రోజులు స్కూల్ ఉంటే 6 టీములు పెట్టి ఎవరెవరు క్లాస్ రూమ్లు క్లీన్ చేయాలి, ఎవరెవరు పరిసరాలు క్లీన్ చేయాలి, ఎవరెవరు చెట్లు నీళ్లు పోయాలి, ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఇది సామాజిక బాధ్యత. ఇప్పుడే నేను క్లాస్ రూమ్లోకి వెళ్ళాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా కంప్యూటర్ పెట్టి, ప్రొజెక్టర్ పెట్టి ఆడియో వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. నేను ఒక అబ్బాయిని అడిగాను, నీకు దీనివల్ల లాభం ఏంటని అడిగాను. ఎంత చక్కగా చెప్పానంటే, మామూలుగా టీచర్ చెప్తే నేను వింటే అర్థం అవుతుంది, అదే కానీ ప్రజెంటేషన్ చూస్తే 10 రెట్లు ఎక్కువ అర్థం చేసుకుని నా మైండ్లోకి వెళ్ళే పరిస్థితుందని చాలా సున్నితంగా చెప్పాడంటే అది అతని అనుభవం చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. ఇది వాస్తవం. ఈరోజు మనం ఒక పక్షుల గురించో లేకుంటే జంతువుల గురించో చెప్తే మనం ఊహించుకుంటాం ఎట్లుంటుందో, టీచర్ చెప్పినట్టు కోరిలేట్ చేస్తాం. అదే ఎదురుగా ఈ యొక్క పిక్చర్స్ ఉండి చెప్పగలిగితే దానివల్ల మీకు ఆటోమేటిక్గా మనసులోకి ఎక్కుతుంది, మైండ్లోకి ఎక్కుతుంది, చాలా క్విక్గా కూడా రెస్పాన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకనే ఈరోజు నేను ఆలోచించాం, ఏపీ ఫైబర్ గ్రిడ్ తీసుకొస్తున్నాం. ఈ నెలకే ఈ యొక్క స్కూల్ చూస్తే ఇప్పటికే ఇక్కడే మా ఈపీడీసీఎల్ ఎండి ఉన్నాడు. నేను ఫైబర్ ఇమ్మన్నాను, రెడీ అయి ఉండాలి. డిసెంబర్ ఎండుకంతా ప్రతి ఒక్క ఇంటికి 10-20 Mbps ఫైబర్ ఆప్టిక్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 3 జిల్లాలు రెడీ అయ్యండి, జూన్కు మొత్తం రెడీ అయిపోతుంది. మీరు ఏ కంటెంట్ కావాలన్నా ఆ కంటెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నాం. డిజిటల్ కార్పొరేషన్ పెట్టాం. ఫస్ట్ క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎలాంటి కంటెంట్ కావాలో ఆ కంటెంట్ కొంటున్నాం, కంటెంట్ తయారు చేస్తున్నాం. మీరు ఏ రోజు ఏ కంటెంట్ కావాలంటే ఆ క్లాస్ రూమ్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి వ్యవస్థకు నాంది పలుకుతున్నాం. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఇంకా ఏది కావాలంటే అలాంటి కంటెంట్స్ అంతా తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఇంకో కూడా ఆలోచించాను. ఇప్పుడే నేను చూశాను, ఒక అమ్మాయిని అడిగితే నేను డాక్టర్ కావాలని చెప్పి ఆలోచన వచ్చింది. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లల్ని చూస్తుంటాను, ఆ పిల్లలు స్కూల్ టీచర్ని చూసి టీచర్ కావాలని కోరుకుంటారు. ఒక్కొక్కసారి బయట ప్రపంచంలో జరిగే విషయాలు కూడా చెప్పగలిగి భవిష్యత్తు దేనికి ఎక్కువ ఉంటుందో అవి కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి ఏ కోర్సు పంపించాలో పంపించే అవకాశం వస్తుంది. అందుకే ఈరోజు మేము ఆలోచిస్తున్నాం క్యారియర్ కౌన్సిలింగ్ పెట్టాలని. 10వ తరగతి కంటే ముందే క్యారియర్ కౌన్సిలింగ్ పెట్టి వాళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని బట్టి ఎలాంటి చదువు చదివిస్తే వాళ్ళు రాణిస్తారో దానికి కూడా పంపించాలని క్యారియర్ కౌన్సిలింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాం. స్కూల్లో బయోమెట్రిక్స్ పెట్టాం. ఇప్పుడే చూశాను, మామూలుగా వేలు ముద్రలు వేస్తే పడవని అరిచేయి పెట్టి వేశారు. చాలా వరకు ట్యాలీ అవుతున్నాయి. అది కూడా ఎందుకు పెట్టామంటే ఒక క్రమశిక్షణకు మొదటి మెట్టు ఈ యొక్క బయోమెట్రిక్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి పరీక్షల్లో కూడా క్రమశిక్షణ రావాలి. ప్రైవేట్ స్కూల్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా డిసిప్లిన్ పెంచుకోవాలి. అదే మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలి. మన పిల్లల్ని నేను చూస్తున్నా, ప్రపంచంలో అందరికంటే తెలివైన పిల్లలు భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడే నేను చూసినప్పుడు మాట్లాడినప్పుడు చెప్పారు, ఈరోజు చైనాలో జనాభా పెరగడం అనేది తగ్గిపోతూ ఉంది, జపాన్లో జనాభా తగ్గిపోతూ ఉంది, యూరోప్లో జనాభా తగ్గుతూ ఉంది. కానీ ఈరోజు యువత ఎక్కువ ఉండే ఏకైక దేశం ప్రపంచంలో ఒక్క భారతదేశం తప్ప వేరే దేశం లేదు. ఇది మనందరి సంపద. ఎందుకంటున్నారంటే, మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు కష్టపడి బాగా చదువుకోవాలి, ఎందుకంటే పెద్ద అయిన తర్వాత పని చేయలేని తల్లిదండ్రులు చూసుకోమని. వాళ్ళు అప్పుడు పని చేయలేరు,
జీవితంలో అలసిపోతారు. అలాంటప్పుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు వారిని పూర్తిగా ఆదుకునే బాధ్యత పిల్లలపైన ఉంటుంది. అది అందుకని నేను అనేది ఏ దేశం అయితే పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటారో వాళ్ళు పిల్లలపైన ఆధారపడతారు. ఏ దేశంలో అయితే పిల్లల సంఖ్య పనిచేసే వారి సంఖ్య ఎక్కువ ఉంటుందో ఆ దేశానికి తిరుగు లేదు. అలాంటి తిరుగు లేని దేశంలో అగ్రస్థానంలో ఉండేది ఒక్క భారతదేశం తప్ప ఇంకొక దేశం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే మెషిన్ లెర్నింగ్ వచ్చింది. అంటే పిల్లలు మీ యొక్క బయోమెట్రిక్స్లో మీ అటెండెన్స్ పెట్టి, మీ అమ్మా నాన్న డేటా పెట్టి, మీ యాటిట్యూడ్లో చేంజెస్ అనేవి పెడితే ఒకవేళ ఏ పిల్లవాడు ఎప్పుడు స్కూల్కి నిలిచిపోతాడో మనం ప్రిడిక్ట్ చేసే అవకాశం వస్తుంది. దేనికి నిలిచిపోతారో ఆ మెషిన్ ద్వారా తెలుసుకునే అవకాశం వస్తుంది. దీనివల్ల కూడా చాలా వరకు లాభాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించి రాష్ట్రంలో అన్ని స్కూల్స్లో కూడా టాయిలెట్స్ కట్టించాం, డాక్రా సంఘాలకు ఇచ్చాను మెయింటైన్ చేసే బాధ్యత. ఇక్కడే స్కూల్లో చూశాను, చూసిన తర్వాత కనిపించింది దీన్ని కూడా పూర్తిగా అవసరమైతే ప్రైవేట్ ద్వారా చేయించండి, పిల్లల ద్వారా చేయించండి, 10 రూపాయలు ఖర్చైనా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. టాయిలెట్స్ అనేది ఒక నాగరిక ప్రపంచంలో చాలా ముఖ్యం. స్కూల్లో పిల్లలందరూ స్కూల్కు రావాలంటే టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంటే అటెండెన్స్ పెరుగుతుంది. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ రేషనలైజ్ చేస్తున్నాం. అదే మరి మోడల్ స్కూల్స్గా తయారు చేస్తున్నాం. విద్య పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్కి బాగా ప్రాధాన్యత ఇస్తున్నాం. పిల్లలు మీరు చాలామంది ఇప్పుడు నాతో మాట్లాడారు, నేను కూడా ఇంటరాక్ట్ అయ్యాను, మీకు చాలా స్పష్టత ఉంది, చాలా సంతోషం. మామూలుగా టీచర్లు చెప్పింది విన్న తర్వాత మీరు అర్థం చేసుకుని ఆ విషయమే చెప్పడం కాకుండా దానివల్ల లాభ నష్టాలు వేరే చేసుకుని సమాజానికి ఉపయోగపడేది ఏంటో మీ ఆలోచన మొదలుపెట్టాలి. మీ ఆలోచన మామూలు దానికంటే విభిన్నంగా ఉండాలి. 9, 10, 11 తరగతి పిల్లల్లో ఇలాంటి ఆలోచన వస్తుంది. అదే ఈరోజు మనం అనేది స్టార్టప్ విలేజ్ అని. అదే మరిగా మీరు చూస్తే చిన్న చిన్న కంపెనీలు ప్రారంభించడం ఇలాంటివన్నిటి కూడా నాంది పలుకుతున్నాం. మీకు ఇక్కడిని ఒక స్టార్టప్ విలేజ్ పెట్టాం, ఇన్క్యుబేషన్ సెంటర్లు పెడుతున్నాం. ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వినూత్నమైన ప్రయోగాలు చేయగలుగుతారో, వినూత్నమైన ఆలోచనలు వస్తాయో వాళ్ళ ద్వారా దీనికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాం. అది కూడా మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నాకు అనిపిస్తుంది ఏ 35 సంవత్సరాలు పైన వాళ్ళు మామూలు పనిచేస్తారు తప్ప క్రియేటివ్ వర్క్ చేయలేరు, కొత్త ప్రయోగాలు చేయలేరు, కొత్త విషయాల్ని కనుక్కునే పరిస్థితిలో ఉండరు. అవి కనుక్కోవాలంటే 9 తరగతి 8, 9 నుంచే వాళ్ళ 35 సంవత్సరాల లోపలనే ఆ ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకో పక్క ప్రైవేట్ స్కూల్స్ కూడా తీసుకొస్తున్నాం. ప్రపంచంలో ఉండే బెస్ట్ స్కూల్స్ అన్ని మన రాష్ట్రానికి రావాలి. ఇప్పుడే మీరు చూస్తే విశాఖపట్నంలో ఐఐఎం వచ్చింది, పెట్రోలియం యూనివర్సిటీ వచ్చింది. భవిష్యత్తులో చాలా బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. మీరు చూశారు ఉదూ తుఫాన్ వచ్చింది, సంవత్సరం కంటే ముందు పూర్తిగా నష్టపోయాం, సంవత్సరం అయింది. ఈరోజు మీరు చూస్తే ఇన్వెస్టర్స్ మీటు ప్రపంచం 40-45 దేశాలు వచ్చారు. 470,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని ముందుకు వచ్చారు. ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వచ్చింది, 50 దేశాల నుంచి ఓడలన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది. అన్ని విన్యాసాలకు నాంది పలుకుతా ఉంది. సంవత్సరం లోపలనే ఈరోజు ప్రపంచం మొత్తం విశాఖపట్నం పేరు మారుమోగే పరిస్థితి వస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మొన్ననే మీరు చూస్తే అమెరికన్ గవర్నమెంట్ స్మార్ట్ విశాఖపట్నంగా ఐడెంటిఫై చేశారు. కేంద్రం మొన్న మొదటి విడతలో 20 ఉంటే ఆ 20లో మన విశాఖపట్నం స్టార్ట్ అయింది. ఇప్పుడే అందంగా ఉంది, సుందరంగా ఉంది. నాకు అనుమానం లేదు, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరంగా ఈ విశాఖపట్నం తయారవుతుంది. దాంట్లో అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. మన పిల్లలు
ఉద్యోగాలకు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు. కావాలంటే బాగా చదువుకుని పై పై ఉద్యోగాలు పోవచ్చేమో కానీ ఇక్కడనే ఉద్యోగాలు వస్తాయి. అలాంటి టూరిజం కానీ ఇండస్ట్రీ కానీ ఐటీ రిలేటెడ్ కానీ లేకుంటే ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. అందుకని రాష్ట్రాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా పెట్టాలని, విశాఖపట్నం కేంద్ర బిందువుగా ఉండాలని అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకొక పక్క కూచిపూడి డ్యాన్స్కు కూడా ప్రాధాన్యత ఇచ్చాం. సాంప్రదాయాల్ని మర్చిపోతే, మన నాగరికతను మర్చిపోతే, మన కుటుంబ వ్యవస్థను మర్చిపోతే మనకు చాలా సమస్యలు వస్తాయి. సాంప్రదాయాన్ని, మన భాషని, మన నాగరికతని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. యోగాకు ప్రాధాన్యత ఇస్తున్నాం. యోగా వల్ల మీరు ఒకసారి చూస్తే కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. నేను ఇప్పుడే చూశాను, మన పిల్లలు యోగా ఆసనాలు వేస్తూ ఉంటే ఎంత బ్రహ్మాండంగా వేస్తున్నారంటే అంత బ్రహ్మాండంగా వేసే పరిస్థితికి వచ్చారు. అది చూసిన తర్వాత ఇంకా ఎక్కువ దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి. అదే మన గ్రేడింగ్ కూడా, స్కూల్స్ గ్రేడింగ్స్ పెట్టాలి, పోటీ పెట్టాలి. మన హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో, మీ హెడ్ మాస్టర్ ఇక్కడ ఉన్నారు, చాలా బాగా చేశారు. రాజబాబు టీచర్ని మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి మంత్రిని కూడా అభినందిస్తున్నా. ఆయన నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ చేశాడు, కానీ ఆయన నియోజకవర్గంలో చేస్తే చాలదు, రాష్ట్రంలో ప్రతి ఒక్క స్కూలు దీనికంటే బెటర్గా ఉన్నప్పుడే నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తానని చెప్పి మంత్రి గారికి కూడా తెలియజేస్తున్నా. పిల్లలు ఇలాంటి స్కూల్ అన్ని తయారు కావాలని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. అయితే ఈ పరిసరాలు, ఈ వాతావరణం ఒకటి. అయితే మీరు చేయాల్సిన స్మార్ట్ స్కూల్ అంటే, స్మార్ట్ స్కూలు బిల్డింగులతోనే రాదు, మెషిన్లతోనే రాదు, చెట్లతోనే రాదు. అలాంటి వాతావరణానికి నాంది పలుకుతుంది. మీరు నిజమైన స్మార్ట్ స్టూడెంట్గా తయారైతే అప్పుడే మీ స్కూల్ స్మార్ట్ స్కూల్గా తయారవుతుంది. ప్రతి ఒక్క టీచర్ కూడా స్మార్ట్ టీచర్గా తయారైతే పిల్లలు కూడా స్మార్ట్ టీచర్ పిల్లలుగా తయారవుతారు. అందుకే ఇక్కడి నుంచే ఇప్పుడు నేను చూశాను, పిల్లలు కొంతమంది నాకు ఒక సందేశాన్ని ఇచ్చారు, ఒక స్ఫూర్తినిచ్చారు. కులాలు, మతాలు, ప్రాంతాల పైన సమాజంలో చైతన్యం రావాలంటే, దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ముందుకు పోవాలంటే, దీని యొక్క దుష్ఫలితాలు ప్రజలకు అర్థం కావాలంటే స్కూల్ నుంచే చర్చించాలని చెప్పే విధంగా పిల్లలు కూడా ఒక స్ఫూర్తినిచ్చారు. అలాంటి పిల్లలకు కూడా మన స్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, పేదరికం లేని సమాజం ఆనందంగా ఉండే సమాజం. నేను అందుకనే భారతదేశంలో ఎవరూ పెట్టిన విధంగా 2029 హ్యాపీనెస్ ఇండెక్స్ పెట్టాను. మామూలుగా ఎంత పర్ క్యాపిట ఇన్కమ్ వస్తుందని కాదు, ఎంత ఆదాయం వస్తుందని కాదు, అది కూడా అవసరం. ఆ డబ్బులతో ఎంత ఆనందంగా ఉన్నారో అది ముఖ్యం. దానికి మనం ప్రణాళిక తయారు చేసుకోగలిగితే అది కూడా సాధిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఈరోజు స్కూల్కి వచ్చినప్పుడు చాలా తృప్తినిచ్చింది. మీతో కూర్చున్న ఒక గంట బయట ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయాను. చాలా సంతోషంగా ఉంది, ఒక నమ్మకం కలిగింది, ఒక తృప్తినిచ్చింది, ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చారు మీరంతా. ఈరోజు కొన్ని కొన్ని సమస్యలు వచ్చినా మిమ్మల్ని చూస్తూ ఉంటే మాత్రం నేను ఏదైతే పనిచేస్తున్నానో ఇది తప్పకుండా జయప్రదం అవుతుందనే నమ్మకాన్ని మీరు కలిగించారు. అలాంటి స్కూల్లో ఉండే మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అప్పుడప్పుడు వస్తాను. మీలాంటి స్కూల్స్ ఇంకా ఎక్కువ తయారు చేస్తాను, కానీ అందరికంటే అగ్రస్థానంలో ఎల్లప్పుడూ ఈ స్కూల్ ఉండాలని, మీ టీచింగ్ స్టాఫ్ పనిచేయాలని, పిల్లలు కూడా ఆ దిశగా ప్రయాణించాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ చేస్తామని మీరందరూ గట్టిగా ఆమోదాన్ని తెలియజేయాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను.